హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్ష్ వసపిట్ట డైరీస్. హ్యాపీ ఉగాది అండి అందరికీ. ఉగాది అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే దుబాయ్లో చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. నా ముగ్గును చూసి భయపడద్దు ప్లీజ్, నాకు అంతలా రాదు, సారీ ఫర్ దట్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఉగాది స్పెషల్ గారెలు పులిహోర అవన్నీ చేశానండి. మనకు కామన్ కదా మన ఫెస్టివల్స్లో. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్స్ రావడానికి. ఇంకా గారెలు షేపులు చూసి మీరు భయపడద్దు, ఏవేవో షేప్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ టైం నేను ఫేస్ కూడా రివీల్ చేశానండి. ఇదే ఫస్ట్ టైం నాకు కెమెరా ముందుకు రావడం. మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ని లైక్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా ఆ షేపులు గారెలు అవి నేను మామూలుగా వీడియో జస్ట్ ఆకు ఓవర్ వ్యూలా ఇచ్చాను అంతే అండి. అంతేకాని వీడియోలో గారెలు ఎలా చేయాలి అని చెప్పి కుకింగ్ వీడియోలు అయితే కాదండి. జస్ట్ ఇది నార్మల్గా మన ఇంట్లో చేసుకున్నవి నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి అలా పెట్టాను అనమాట. చెప్దామని చెప్పి ఏమేమి చేసుకున్నామని చెప్పి చూపిద్దామని చెప్పి ఇవి నార్మల్ గారెలు చేశానండి. పాకం గారెలు చేశాను, ఆనియన్స్ అవి వేసి చేశాను డిఫరెంట్ డిఫరెంట్గా. కాకపోతే పాకం గారెలు చాలా డిఫరెంట్గా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఎలా వచ్చిందని మాత్రం అడగొద్దు, ఏమో నాకు కూడా తెలియదు అనమాట. అండ్ ఇంకొకటి అదేంటో తెలియదండి, ఒక్కొక్కసారి బాగానే వస్తాయి, ఒక్కొక్కసారి సరిగ్గా రాదు. నాకే అర్థం కాదు. ఎవరినైనా గెస్ట్ని పిలిచేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సరిగ్గా రావు. ఎవరో లేకుండా మనం మామూలుగా ఇంట్లోకి ఎప్పుడన్నా చేసుకుందాం అనుకుంటాం కదా, అప్పుడు సూపర్గా వస్తాయి అన్నమాట. నిన్న ఇవి అయితే బాగానే వచ్చినాయి, కానీ ఆనియన్స్వి పాకం గారెలు సరిగ్గా రాలేదండి. ఆనియన్స్ గారెలు చూడడానికి చాలా బాగా కనిపించినాయి, తినడానికి కూడా బాగున్నాయి అఫ్కోర్స్. ఇంకా పులిహోర చేశానండి, చింతపండు వేసి పులిహోర చేశాను. ఇదైతే యమ్మీ యమ్మీగా వచ్చింది టేస్ట్, అందరికీ బాగా నచ్చింది. ఇక్కడ మన ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారండి, వేరే కంట్రీ వాళ్ళవని వేరే స్టేట్ వాళ్ళవనివ్వండి. ఇక్కడ మన తెలుగు హోటల్ ఒక్కటే ఉంది, రాజమండ్రి వాళ్ళది. అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది అనమాట. ఇది సేమియా అండి, జస్ట్ ఒక వారియులా జస్ట్ చిన్న చిన్న క్లిప్సే ఇచ్చాను, కంప్లీట్ వీడియో ఎందుకులే అని చెప్పి. అదంతా టైం వేస్ట్ అయిపోద్ది కదండి, అందుగురించి అని చిన్న చిన్నవే క్లిప్స్ పెట్టాను అనమాట. నా సేమియా చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఫస్ట్ నేతిలో వేయించేస్తాను అండి డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ వేయించేసి అప్పుడు మళ్ళీ డైరెక్ట్గా సేమియా వేసి దాన్ని కూడా ఫ్రై చేసేసి అప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ కొంచెం బాయిల్ అవుతాయి కదా, లైక్ సేమియా కూడా ఉడికిన తర్వాత అప్పుడు మరగబెట్టి చల్లార్చిన పాలు వేస్తానండి. ఆ లాస్ట్లో అదంతా అయిందా షుగర్, అప్పుడు అయితే బెల్లం వేసుకోవచ్చు. ఆపేసిన తర్వాత నేను కొంచెం షుగర్ వేశాను, లాస్ట్లో ఇలాచీ కూడా వేశానండి. కొంచెం థిక్నెస్గా ఉంటుంది ఇలా అయితే అని చెప్పి, పాలు కూడా విరగకుండా ఉంటాయని చెప్పి ఇలా చేస్తాను అనమాట. ఈరోజు స్పెషల్స్ ఇవ్వండి, మెయిన్ ఉగాది పచ్చడి కదండి ఈరోజు. ఈరోజు ఉగాది పచ్చడి వీడియోనే నేను తీయలేదండి, తీసేటప్పుడు మర్చిపోయిన ఉగాది పెట్టుకోవడం, వీడియో పెట్టుకోవడం స్టార్ట్ చేశాను కదా అనుకున్నాను అనమాట. అప్పుడు చూస్తే ఇంతకీ వీడియో స్టార్ట్ చేయలేస్తే ఉగాది పచ్చడిది వీడియో క్లిప్ మిస్ అయిందండి. వేప పువ్వు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ, వేప పువ్వు, మామిడికాయ. అంటే ఇంకా ఒక షాప్ ఉంటుందండి ఇక్కడ, మన ఇండియన్ షాపే, తమిళ వాళ్ళది. ఇంకా మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మన ఫెస్టివల్స్ టైంలో మనకి ఏమేం కావాలి, కార్తీక మాసంలో అరటి బొందలు అవన్నీ అవన్నీ యూస్ చేస్తాం కదండి మనం, అవి కూడా ఇంకా ఏ టు జెడ్ దొరకందంటూ ఉండదు చూడండి. వేప పువ్వు కూడా కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అంతే, రిమైనింగ్ పెద్ద ఏం డిఫరెంట్ ఐ మీన్ దొరకంది అయితే ఉండదు. కానీ మనకి పూజకి ఏం కావాలి, ఎలాంటి ఫ్లవర్స్ కావాలి, పత్తిళ్ళు అవి ఉంటాయి కదా, పత్తిళ్ళతో సహా అమ్ముతారండి ఇక్కడ. నేను మీకు ఆ వీడియో క్లియర్గా తీసి చూపిస్తానండి, ఆ షాప్ ఎలా ఉంటుంది, ఏమేమి దొరుకుతాయి అనేది చెప్పి. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. ఇవి మెయిన్ లాస్ట్లో ఐటమ్స్ అన్నీ ఒకసారి తీసాను, ఏమేం చేశాను అనేదిని. తర్వాత మా వాడు పూజ స్టార్ట్ చేశాడు అనమాట, ఆ వీడియో కూడా పెట్టాను. వక్రతుండ మహాకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వధా సర్వకార్యేషు సర్వధా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేహో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుహే నమః.
namastubhyam varade kamarupini vidyarambham karishyami sadgarbhod me sudha hara hara mahadeva shambho shankara hara hara mahadeva shambho shankara. అండి, ఈరోజు ఉగాది స్పెషల్ వీడియో. మా వాడు పూజ ఎలా ఉందండి, బాగా చేశాడా, బాగా చెప్తున్నాడా లేదా నాకు తెలియజేయండి. అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.